పాటకందని పాట ఈ సాంగ్ లాంచ్ చేయడానికి మన మధ్యలో ఉన్న సూపర్ డూపర్ హిట్ డైరెక్టర్స్లో ఒక డైరెక్టర్, అ వెరీ వెరీ స్వీట్ పర్సన్, ఐ కేర్ ఐ రియాక్ట్ అనే ఇనిషియేటివ్తోనే మన స్టేట్లో అలాగే తొందరలో మన నేషన్లో కూడా మార్పులు తీసుకొస్తారు. ఐ ఇన్వైట్ శేఖర్ కమలా గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. గట్టిగా చెప్పండి, వన్ ఆఫ్ ది ప్రైడ్ ఆఫ్ అవర్ స్టేట్, ప్రైడ్ ఆఫ్ టాలీవుడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. మాటకందని పాట లాంచ్. మాటకందని పాటగా మనమిద్దరము కలిశాముగా. బాగుంది బాగుంది. మాటకందని పాటగా మనమిద్దరము కలిశాముగా. మల్లె పూల దారిలో ఒక శ్వాస అడుగేశాముగా. సుమాలు విరిసి సరస్సులోన పరాగమే మనమే. సుశీలమైన స్వరములోన ఇద్దరమే. చాలా బాగా పాడారు. సో బేసికలీ మీ సినిమాలు అంటే ది హోల్ స్టేట్ చాలా మందికి బాగా బాగా నచ్చుతుంది. అలాంటిది మీరు ఈ సినిమా చూసి చాలా మెచ్చుకున్నారంటే డైరెక్టర్ గారు చెప్పారు, అండ్ మీ రియాక్షన్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ, అండ్ వై డు యూ లవ్ దిస్ మూవీ సో మచ్? ఐఎమ్ నర్వస్. ఎందుకు ఆయన అతని కంటే నాకు నర్వస్గా ఉంది. నేను జనరల్గా సినిమాల గురించి, అది కూడా ఆడియో ఫంక్షన్స్ గురించి రాను, మాట్లాడలేను నేను యాక్చువల్లీ. బట్ ఈ సినిమా హీ షోడ్ మీ, అంటే ఐ వాజ్ రియలీ ఆస్ట్రక్. చాలా చాలా నాస్టాలజిక్గా అనిపించింది, అండ్ ఇట్ డింట్ లీవ్ మీ. ఒక టూ డేస్ త్రీ డేస్ నాకు ఇట్ వాజ్ లైక్ హ్యాంగ్ ఓవర్ ఉండింది అనమాట. దెన్ ఐ వాచ్డ్ ఇట్ అగైన్ యాక్చువల్లీ, ఇంకోసారి చూశాను. ప్యూరిటీ, దట్స్ వన్ థింగ్ ఐ వుడ్ సే. ఇట్స్ ప్యూర్, బ్యూటిఫుల్. చాలా 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 రోజులు అయిపోయింది చూసి నాకు. ఐ టోల్డ్ హిమ్ లైక్, అంటే నేను ఇప్పుడు నేను కూడా తీస్తుంటాను నేను, అంటే సో కాల్డ్ నేను ఏదో సినిమాలు మంచి సినిమాలు వాట్ ఎవర్ ఐ మేక్, బట్ నేను కూడా షుగర్ కోట్ చేస్తాను యాక్చువల్లీ. అంటే ఒక క్యాన్సర్ పేషెంట్ అయినా చచ్చిపోకూడదు, లేకపోతే రొమాన్స్ అంతా అలా ఉండాలి అలా అనుకున్నాను. కానీ హీ మేడ్ అ బోల్డ్ ఫిల్మ్ యాక్చువల్లీ, బ్యూటిఫుల్ యట్ బోల్డ్. సో నా నేను చెయ్యని కొన్ని విధానాలు తను చేసినట్టు అనిపించింది అనమాట. అంటే దట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బోల్డ్నెస్. సో ఐ రియలీ, అది ఫ్రెష్నెస్. అండ్ ఈ టైంలో నేను ఆ రోజు ఆ సినిమా చూసిన తర్వాత, ఈ డేస్ ఈ ఇప్పుడున్న మన పరిస్థితిలో దెర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్. వన్, హీరోలను పెట్టి పెద్ద కమర్షియల్ సినిమా తీసి 40 crores రేంజ్ వెళ్ళాలి, లేకపోతే డిజిటల్ కెమెరా పెట్టుకుని బూత్ సినిమా తీయాలి. రెండు ఉన్నాయి. అంటే అవే నడుస్తున్నాయి ఇప్పుడు బేసిక్గా. ఆ దీంట్లో నేను కొంచెం మధ్యలో ఎక్కడ కొట్టుకుంటున్నాం మేము, అంటే నేను అట్లా దిస్ చూడగానే ఐ రైట్ హార్ట్నింగ్ అనిపించింది. అండ్ ఐ రియలీ ఫెల్ట్ దిస్ ఇస్ వాట్ వీ నీడ్ అనిపించింది. ఇట్స్ అ వాయిస్, ఒక డైరెక్టర్కి ఒక వాయిస్ ఉంటుంది అంటే ఐ థింక్ రామరాజు హ్యాస్ దిస్ వాయిస్. తను ఎంత మాట్లాడలేడో నేను, నాకు అంతగా అంటే చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. రెండోసారి చూసిన తర్వాత ఐ వాంటెడ్ టు డూ ఓవర్సీస్ చేద్దాం అనుకున్నాను. దెన్ సంథింగ్ ఇట్ డిలే అయింది. హూఎవర్ డస్ ఓవర్సీస్ ఫర్ మీ, తను ఇటు వచ్చేసాడు అనమాట ఇండియాకి. సో ఐ కుడెంట్ డూ ఇట్. బట్ ఐఎమ్ రియల్లీ గ్లాడ్ దట్ ఇది బయటకు వస్తుంది. అందరు చూడాల్సిన సినిమా ఇది, మోర్ దెన్ చూడాల్సిన సినిమా. ఇట్స్ పోయిటరీ, ఇట్స్ రియల్లీ రియల్లీ పోయిటరీ. నాకు ఈ అమ్మాయి ఐ లైక్ హర్ వెరీ మచ్. అండ్ దెన్ ఆమె కాస్ట్యూమ్స్ ఫెంటాస్టిక్ ఉన్నాయి, ఆయనే డిజైన్ చేశాను నాడు. నిజంగా నాకు హార్ట్నింగ్ అనిపించింది. కంగ్రాచులేషన్స్ రామరాజు. ఐ రియలీ మెంట్ ఇట్. నువ్వు వాట్ ఎవర్ ఇట్ మేక్స్ మనీ, డజంట్ మేక్ మనీ, అది డిఫరెంట్. కానీ ఐ థింక్ యువర్ అ మేకర్ బేసికలీ. మనకు అదృష్టం ఉంటే అంటే ఇట్లాంటి, ఇప్పుడు ఒక నావెల్ అంటాము, పోయిటరీ అంటాము, పెయింటింగ్ అంటాము, ఒక విజన్, ఒక మనిషి ఒక ఏదైనా ఒక ఆర్ట్ ఫామ్ తయారు చేస్తే ఎలా ఉంటుంది, నా కోసం చేసుకున్న ఆర్ట్ ఫామ్ లాగా ఉంది ఇది యాక్చువల్లీ. సో ఐ థింక్ మనం నిజంగా ఇట్స్ టైమ్ వి అప్రిషియేట్ దిస్. అంటే ఇప్పుడు ఎనాలిసిస్, రివ్యూస్ వస్తుంటాయి, ఏది బాగుంది ఏది బాగాలేదు, హీరో బాగున్నాడు, బాక్స్ ఆఫీస్, ఇవన్నీ మర్చిపోయి ఐ థింక్ యు మేడ్ ఫిల్మ్ మేకింగ్ ఏదైతే ఒక గోల్ ఉంటుందో, అంటే ఒక ఎక్స్ప్రెషన్, ఒక మనిషి మనసు ఎక్స్ప్రెషన్, అండ్ ఈ టైమ్స్, అండ్ ఉమెన్ అన్నావు నువ్వు, యూ టుక్ ఉమెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇట్ వాస్ రియలీ గుడ్ ఈ పరిస్థితిలో ఇలాంటి సినిమా. ఐ థింక్ ద టైమింగ్ ఇస్ ఆల్సో పర్ఫెక్ట్. సో ఐ థింక్ మన ఆంధ్ర ప్రజలు, ప్రేక్షకులు అంతా అంత పెద్ద మాటలు చెప్పలేం, కానీ ఐ థింక్ ఇట్స్ అ ప్రౌడ్ ఫిల్మ్. యూ కుడ్ బి ప్రౌడ్ అండ్ వీ షుడ్ బి ప్రౌడ్. గుడ్.
థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మాట కందని పాటగా మనమిద్దరము కలిశాముగా. బాగుంది బాగుంది. మాట కందని పాటగా మనమిద్దరము కలిశాముగా. మల్లె పూల దారిలో ఒక శ్వాస అడుగేశాముగా. సుమాలు విరిసి సరస్సులో నా పరాగమే మనమే. సుశీలమైన స్వరములో నా ఇద్దరమే. బాగా పాడానా? చాలా బాగా పాడారు. లా 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 లా.